పోవాలిహన్ సువార్త నాలుగు అధ్యాయానికి రెండు నలభై ఆరో వచ్చిన తాను నీళ్లను మార్చిన ఆయన తిరిగి ఆయన వచ్చి ఎస్ అయ్యా ఓ పెళ్లికి పిలువబడ్డాడు ఒకసారి ఆ పెళ్లిలో ఆయన అద్భుతం చేశాడు నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు అది యోహాన్ సువార్త రెండో అధ్యాయంలో కనబడుతుంది అదే ఊరుకు నాలుగో అధ్యాయం వచ్చేసరికి సువార్థికుడైన యోహన్ గారు రాస్తున్నాడు ఏమంటాడంటే ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు కదా మొదటి సూచిక క్రియ చేశాడు కదా ఆ ఊరుకు ఆయన మరలా హీ కేమ్ ఫర్ ద సెకండ్ టైమ్ వన్స్ అగైన్ హీ విజిటెడ్ ఖెయినా ఎందుకు వచ్చాడు తిరిగి నేను అప్పుడు చేసిన అద్భుతం గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారా లేదా అప్పుడు చేసిన కార్యం గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారా లేదా అని వినడానికి కాదు ఆయన వచ్చేది కొంతమంది క్రైస్తవులు ఎప్పుడు నా చిన్నప్పుడు అండి పరంజ్యోతియ్య గారు ఇలా సేవ చేసేవారు పిఎం సామేలయ్య గారు ఇలా చేసేవారు వాళ్ళు చేశారు ఇప్పుడు దేవుని మహిమలో ఉన్నారు ఇప్పుడు నీ సంగతి ఏంటని వారు అడుగుతున్నారు ప్రభు కూడా అడిగేది అదే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిన్ను అడగడం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సంగతి ఏంటి నువ్వు ఇస్రాయేలీగా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అండి కూరగాయలు కేరగాయలు పొట్లగాయలు బీరకాయలు ఆ మాంసం ఈ మాంసం అని లబోదిబోమంటా ఉండేవారు వారు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు మాత్రం వాళ్ళ మైండ్ని వాళ్ళ తలంపుల్ని వాళ్ళ హృదయాన్ని విడిచిపెట్టలేదు కొంతమంది క్రైస్తవులుగా మారుతారు పాత బుద్ధులు వాళ్ళని విడిచిపెట్టావు పాత వ్యసనాలు వాళ్ళు విడిచిపెట్టావు పాత తలంపులు వారిని విడిచిపెట్టావు పాత సహవాసాలు వాళ్ళు విడిచిపెట్టవు పాత భయంకరమైన ఆ పథనమైన ఆ తాము యొక్క నైజం వారిని విడిచిపెట్ట నీ పరిస్థితి ఏంటి ఈ రోజున ఎస్ఐ మరల ఖానా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో తెలుసా ఆయన ఒక ప్రత్యేకమైన పని మీద వెళ్ళాడు ఎందుకంటే ఆ ఊర్లో ఒక ప్రధాని కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రధాని తప్పనిసరిగా నా దగ్గరకు వస్తాడు వచ్చి నా కుమారుడిని బ్రతికించమని కోరతాడు నేను వెళ్ళాలి అని అనుకుని ఆయన వెళ్ళాడు ఆ సంగతి ప్రధానికి తెలియదు కానీ ఎస్ అయ్యా ఆ ఊరు వచ్చాడని విని ప్రధాని పరిగెత్తుకుని వెళ్ళాడు అయ్యా నా కుమారుడు చావసిద్ధంగా ఉన్నాడు నీ వస్తే వాడు బ్రతుకుతాడయ్యా యసు ప్రభు ఏ ఊరు రెండవసారి వెళ్ళినా ఆ ఊరిలో ఎవరికో ఒకరికి రెండవ అవకాశం ఇచ్చేవాడు బాగుపడ్డానికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదు సార్ ఈ రోజు నీవు బాగుపడడానికి ఆయన నీకు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు రెండవ అవకాశం ఇచ్చిన వాళ్ళు పొందుకున్న వాళ్ళు చాలా మంది బైబిల్లో కనబడతారు యోనా గారికి రెండవ అవకాశం ఇచ్చారు యోనా గ్రంథంలో కనబడుతుంది మూడవ అధ్యాయంలో యొనకు వాక్కు రెండవ మారు ప్రత్యక్షమై యో నాకు రెండవమారు అవకాశం ఇచ్చారు ఒకప్పుడు ఇచ్చిన అవకాశం పాడు చేసుకోవచ్చు ఒకప్పుడు ఇచ్చిన అవకాశం నీవు దుర్వినియోగం చేసుకోవచ్చు ఒకప్పుడు దేవుడు నీకు చూపించిన కృప అది నిరర్ధకం చేసేసి నిష్ఫలము చేసేసి దుర్వినియోగం చేసేయొచ్చు ఒకప్పుడు నువ్వు వెలిగించబడ్డా ఒకప్పుడు రక్షించబడ్డా ఒకప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకున్నా ఒకప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే దర్శనాలు ఒకప్పుడు నోరు తెరిస్తే అన్య భాషలు ఒకప్పుడు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ నింపుదల ఒకప్పుడు నోరు తెరిస్తే ప్రవచనాలు ఒకప్పుడు నోరు తెరిస్తే వివే వరం ఇప్పుడు ఏమి లేదు ఎంతసేపు నీకు సినిమాలో సీరియల్లో ముసలమ్మ ముగీతం చెత్త సాహిత్యం కార్యక్రమాలు వాట్సాప్ లో కార్యక్రమాలు లో ఫేస్బుక్లో లో ఇవన్నీ కలిపి సైతాను కట్లు నీకు కట్టడానికి తప్ప ప్రభువుకు దగ్గరగా నిన్ను చేయలేకపోతా ఉన్నాయి ఎస్ఐ రెండవ మారు ఈ రోజు నిన్ను దర్శించడానికి వస్తున్నాడు వచ్చాడు కానీ ఆ సంగతి నీకు తెలుసా ఆ విషయం నీకు తెలుసా ఒక రోజు వస్తుంది నీలో నుండి అంగలార్పు నీలో నుండి కన్నీరు నీలో నుండి మరణపు శబ్దాలు వినబడతాయి ఏంటి నీ పరిస్థితి ఎన్ని మార్లు నీకు దేవుని స్వరం వినబడిన ఎన్ని మార్లు దేవుడు నిన్ను చూచి నీతో మాట్లాడిన ఎన్ని మార్లు దేవుడు నీ ఇంటికి ఎన్ని మార్లు దేవుని వాక్యం నీ యొక్క హృదయానికి ప్రత్యక్షమైన ఇదిగో ఎరుశలేము బిడ్డలు ఎరుశలేము సంఘం ఎరుశలేము మనుషులు వారి హృదయాలను బండగా చేసుకుని ఏ సయ్యను తృణీకరించి సిలువ వేసినట్లు ఎన్ని మార్లు నీ క్రియలతో ఎన్ని మార్లు నీ తలంపులతో ఎన్ని మార్లు నీ యొక్క భయంకరమైన పాప కార్యాలతో పాపిష్టి జీవితంతో ఆయనను బాహటంగా సిలువేస్తావు యోదా ఒక్కసారే అమ్మేశాడు మనం రోజూ అమ్మేస్తాం ప్రభువుని రోజు అమ్మేస్తాం అల్పకాల పాప భోగముల నిమిత్తం అమ్మేస్తూ ఉంటాం ఈ రోజు రెండవ మారు సంసోనికి రెండవ మారు అవకాశం ఇచ్చిన దేవుడు దావీదికు రెండవ మారు అవకాశం ఇచ్చిన దేవుడు మార్కుకు రెండవ మారు అవకాశం ఇచ్చిన దేవుడు యోనాకు రెండవ మారు అవకాశం ఇచ్చిన దేవుడు ఇదిగో నీకు రెండవ మారు రెండవ మారు గెలి వెళ్ళిన రీతిగా రెండవమారు కానా వెళ్ళిన రీతిగా రెండవ మారు కపిర్న హోము వెళ్ళిన రీతిగా ఏసయ్య రెండవ మారు మరొక్క నిన్ను దర్శించడానికి వచ్చాడు అల్లెలివియా